ఓకే హాయ్ అందరికి ది అమెరికన్ నైట్ మీరు కోడి రోడ్స్ ఒక న్యూ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసినారు సో కొడి రోడ్స్ ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ని సైన్ చేసినారు సో ఇప్పుడు ఇది రెండు సంవత్సరాలు ఉండొచ్చు లేదంటే మూడు సంవత్సరాలు ఉండొచ్చు లేదంటే నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు అంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఎగ్జాక్ట్గా కొడి రోడ్స్ సైన్ చేసినారు అనేది క్లారిటీ లేదు అండ్ అది కొడి రోడ్స్కే తెలియాలి లేదంటే డబ్యూడబ్యూకే తెలియాలి మనకైతే క్లారిటీ లేదు అండ్ కొడి రోడ్స్ క్లియర్గా చెప్పినారు ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ని సైన్ చేసినానని అంటే ఇప్పుడు కోడి రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అండ్ అంతేకాకుండా కోడి రోడ్స్ తన రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడినారు సో కోడి రోడ్సు తనకి ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారట అనుకుంటున్నారంట అంటే మన కోడి రోడ్స్ ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు జస్ట్ ఇప్పుడైతే అనుకుంటున్నారట ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారని సో నాకు తెలిసి అయితే ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కోడి రోడ్స్ రిటైర్మెంట్ తీసుకోరు సో ఇంకా చాలా సంవత్సరాలు అయితే కోడి రోడ్స్ ఫైట్ చేస్తారు అది డబ్ల్యూడబ్లో కావచ్చు లేదంటే వేరే ప్రొఫెషనల్ రెజలింగ్ కంపెనీలో కావచ్చు సో కొడి రోడ్స్ అయితే నాకు తెలిసి ఇంత తొందరగా రిటైర్మెంట్ తీసుకోరు సో మరి మీరేమంటారు కొడి రోడ్స్ ఫార్టీ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారని మీకు అనిపిస్తుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ ఇప్పుడు కొడి రోడ్స్ ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ని సైన్ చేసినారు కదా డబ్ల్యూడబ్ల్యూతో కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారు అంటే సో కొడి రోడ్స్ ఎలాగో డబ్ల్యూడబ్ల్యూనే ఉంటారు సో తన స్టోరీని ఫినిష్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది అండ్ ఇప్పుడు రోమన్ రెన్స్ తన టైటిల్ని రిటైన్ చేసుకోవాలని కొంతమంది అయితే అంటున్నారు కొడి రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది అండ్ ఇప్పుడు రోమన్ రెన్స్ ఓడిపోతే మళ్ళీ హల్క్ హోగన్ టైటిల్ రీని బ్రేక్ చేయలేడు సో మళ్ళీ అన్ని రోజులు ఛాంపియన్షిప్ని హోల్డ్ చేయాలంటే చాలా కష్టం సో అందుకని ఇప్పుడు కొడి రోడ్స్ని మరొకసారి రోమన్ రెన్స్ చేతులు ఓడిపించి రోమన్ రైన్స్ని హల్క్కు హోగన్ టైటల్ రీని బ్రేక్ చేయించాలని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు సో మరి మీరేమంటారు కొడి రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేయాలా ఈ వ్రసల్ మీనా పార్టీలో లేదంటే రోమన్ రెన్సే తన టైటిల్ని రిటర్న్ చేసుకోవాలా సో మరి మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ అంతేకాదు మొన్న రాను కోడి రోడ్స్ పైన రాకు భయంకరంగా అటాక్ చేసినారు కదా రక్తాలు వచ్చేలా కొట్టినారు కదా సో దీని గురించి కొడి రోడ్స్ వల్ల సిస్టర్ అయితే మాట్లాడింది అండ్ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో కొడి రోడ్స్ వల్ల సిస్టర్ ఏమంది అంటే సో ఈ వ్రస్సల్ మీద ఫార్టీలో రాకు నువ్వు గుర్తుపెట్టుకో కొడి రోడ్స్ వల్ల అమ్మ వస్తుంది సో కొడి రోడ్స్ వల్ల అమ్మ ఊరికే రాదు ఒక బియర్ స్ప్రేని తీసుకొస్తుంది సో ఆ బియర్ స్ప్రే నీ మీద జల్లుతుంది సో నువ్వు రెడీగా ఉండు అని కొడి రోడ్స్ వాళ్ళ సిస్టర్ చెప్పింది ఈ ఇంటర్వ్యూలో సో బియర్ స్ప్రే అంటే ఎలుగుబంటి స్ప్రే సో ఈ స్ప్రే జల్లితే మనకి కొంచెం ఇరిటేషన్ అనేది ఎక్కువగా వస్తుందంట సో ఆ స్ప్రే తీసుకొచ్చి కొడి రోడ్స్ వాళ్ళ అమ్మ రాక్ పైన జల్లుతుంది ఒక టైప్లో వాళ్ళ సిస్టర్ అంటే కొడి రోడ్స్ వాళ్ళ సిస్టర్ అయితే చెప్పింది సో ఎక్కువ కొడి రోడ్స్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నారు కదా అందుకనే వర్ అసలు మీన ఫార్టీలో కొడి రోడ్స్ వాళ్ళ అమ్మ ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది అన్డిస్పిటెడ్ డబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రెయిన్స్ గురించి సో రోమన్ రెయిన్స్ థీమ్ సాంగ్ని రీసెంట్గా ఒక క్లబ్లోనైతే ప్లే చేసినారు సో రీమిక్స్ కొట్టి రోమన్ రెయిన్స్ థీమ్ సాంగ్ని ప్లే చేపించినారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేసినారు సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి అండ్ దీనికి రోమాన్ రెయిన్స్ అయితే రియాక్షన్ ఇచ్చేసినారు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి రోమాన్ రైన్స్ చేసిన ట్వీట్ని అండ్ నెక్స్ట్ మాట్లాడాం జే ఉసో గురించి జే ఉసో వాళ్ళ కొడుకుతో ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు సో జే ఉసో అండ్ వాళ్ళ కొడుకుతో ట్రైనింగ్ చేస్తున్నారు జిమ్లో అండ్ రసల్ మీనా ఫార్టీ కోసం నేను రెడీ అవుతున్నానని జే ఉసో ఒక ట్వీట్ అయితే చేసినారు అండ్ అంతేకాకుండా ఈట్ వర్సెస్ నో ఈ టు మధ్య మ్యాచ్ జరగబోతుంది సో ఈ మ్యాచ్ కోసం నేను రెడీ అవుతున్నానని జేవోసో చెప్పినారు అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్ గురించి సో అండర్ టేకర్ రోమాన్ రెయిన్స్కి అక్నాలజీ చేసినారు సో మీరు ఒకసారి స్క్రీన్ మ్యాచ్ చూడండి సో మన అండర్ టేకర్ ఫోటోని సో ఈ ఫోటోలో మన అండర్ టేకర్ అన్డెస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్బు యూనివర్సల్ ఛాంపియన్ని హోల్డ్ ఫోల్డ్ చేసినారు అండ్ అంతేకాకుండా వివిధ వన్స్ అని షో చేసినారు సో ఒక టైప్లో రోమన్ రెయిన్స్కి అండర్ టేకర్ అక్నాలజీ చేసినారు అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిన్న జరిగిన లైవ్ ఈవెంట్ రిజల్ట్ గురించి సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మ్యాచెస్ రిజల్ట్ని అండ్ మళ్ళీ సోలో ఓడిపోయినారు సో ఆ స్ట్రైక్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది సో మరి చూడాలి ఇది ఎప్పటి వరకు ఎండు అవుతుందో అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ గురించి సో వీళ్ళిద్దరు రసల్మేనియా అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో యాడ్ అయినారు సో ప్రజెంట్ రూమర్ ఏమొస్తుందంటే సో వీళ్ళిద్దరూ మేబీ ఫైట్ చేయకపోవచ్చు అంట ఈ ల్యాడర్ మ్యాచ్లో సో ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది సో మరి ఎందుకు ఫైట్ చేయరు అనేది క్లారిటీ లేదు సో ఒక రూమర్ మాత్రమే వస్తుంది మేబీ ఆస్టన్ థీరీ అండ్ గ్రేసన్ వేలర్ రసల్మినా ఫార్టీలో అన్డిస్పెటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఫైట్ చేయరని అండ్ వీళ్ళిద్దరు కాంబో చాలా చాలా బాగుంది సో ఎవ్రీ ఫ్యాన్ వీళ్ళిద్దరు కాంబోని ఎంటర్టైన్ అవుతున్నారు సో మేబీ వీళ్ళు బ్రసల్మినా ఫార్టీలో ఉంటే బాగుంటుంది సో మేబీ ఈ రూమర్ రాంగ్ అయినా అవ్వచ్చు సో మరి చూడాలి ఈ రూమర్ అవుతుందా లేదంటే రాంగ్ అవుతుందా అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రస్సల్ మీనియా స్టేజ్ న్యూ లుక్ గురించి సో మనకి ఇంకొక ఫోటోనైతే రిలీజ్ అయిపోయింది సోషల్ మీడియాలో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మనం రస్సల్ మీనియా ఫార్టీ స్టేజ్ని అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ స్మాక్డౌన్లో జరిగే ఆన్ రేదర్ జాయింట్ బ్యాటల్ రాయల్ గురించి సో ఆల్రెడీ ఈ మ్యాచ్లో ఎవరెవరు ఫైట్ చేస్తారో సో ఆ సూపర్ స్టార్స్ అందరూ రివీల్ అయిపోయినారు సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో ఈ మ్యాచ్లో ఇంద్ర షేర్ ఉన్నారు ఓమోస్ ఉన్నారు చాట్ గేబుల్ ఉన్నారు అండ్ ఇంకా చాలా మంది అయితే ఉన్నారు సో చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఈ మ్యాచ్లో మేబీ చాట్ గేబుల్ విన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు సో మరి రస్సల్ మీద పార్టీలో అంటే అప్పరెన్స్ ఉండొచ్చు అంటే యాన్ అయితే జాయింట్ బ్యాటర్ బ్రాయర్ విన్ అయినవారు సో మరి చూడాలి మ్యాచ్ ఉంటుందా లేదంటే ఓన్లీ వన్ టైం అప్పరెన్స్ లాగా వచ్చి వెళ్తారా అనేది చూడాలి సో ప్రజెంట్ అయితే అప్పరెన్స్ అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది సో అందుకనే చాట్ గేబుల్ విన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు చాలామంది ఫ్యాన్స్ అండ్ అంతేకాకుండా బ్రాన్స్ అండ్ రీడ్ కూడా ట్వీట్ అయితే చేసినారు సో బ్రాన్సన్ రీడ్ ఏమన్నారంటే సో రసల్ మీన పార్టీలో నా స్పాట్ ఏది సో నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా డబ్యూడబ్యూకి అడిగినారు సో మరి చూడాలి బ్రాన్సన్ రీడ్కి వ్రస్సల్ మీన పార్టీలో స్పాట్ ఉంటుందా ఉండదా అండ్ మనకి ద జాయింట్ బ్యాటర్ బ్రాయర్లో కూడా బ్రాన్సన్ రీడ్ ఫైనల్ వరకు ఉంటారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి